ఒక వ్యక్తి ఒక మొక్కను పెంచాలంటే ఒక ఇంట్లో ఒక కొడుకుని పెంచుకున్నట్టు కూతురిని పెంచుకున్నట్టు పెంచుకున్నాడు మేము. మా పిల్లలకి రేపు భావి తరాలకి ఒక ఉపాధిగా రేపు వచ్చిన అవసరాలు తీర్చే వస్తువులాగా తీర్చిదామనుకొని అర్థంలాగా చేంజ్ చేసుకొని రేపు దాని యొక్క ప్రతిఫలం పొందుదాం అనుకున్న తరుణంలో ఏమంటా వచ్చిందనండి, మనకు స్ట్రేట్ విడిపోయి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం అవటం మా నెత్తి మీద పెద్ద దరిద్రంలో కూర్చుందండి. స్టేట్ విడకపోతే మా పొలాలు పోయాయి కాదండి. ఏమంటా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ రాష్ట్రం ఎడగొట్టి ఇక్కడ సీఎం గారు అయ్యారు, మా పొలాలు తీసుకున్నారండి. ఆ రోజు నాయకులు ఏం పలికారంటే మీ పొలాలు తీసుకొని మీకు 7.5 లక్షల రూపాయలు లెక్క నష్టపరిహారం ఇచ్చి మీ భూములు స్వాధీనం చేసుకుంటామని మాతో నమ్మ పలికారండి. కానీ జరిగిన వాస్తవం అది కాదండి. వాళ్ళు ఊహలాగా ఉంది, మాకు ఒకలా చెప్పారండి. వాళ్ళు చేసింది ఒకటి, మాకు చేసింది ఒకటి అనుకున్నది ఒకటి అండి. ఆ రోజున వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే మేము ఇన్ని అనర్థాలు కానీ ఇన్ని చివాట్లకైనా చెప్పు దెబ్బలు కానీ పోలీసు వారితో దెబ్బలు కానీ రెవెన్యూ వారితో గెట్అవుట్ అనిపించుకుంటాం కానీ ఇవన్నీ పడేవాళ్ళం కాదండి. మమ్మల్ని మొన్న ఒక 20 రోజుల క్రితం పోలీసు వారు మా మీద మా వెనక ఎవరో లేరు మేము సామాన్యులు అనుకొని మా మీద దౌర్జన్యాన్ని దిగి మమ్మల్ని 4 రకాలుగా ఇబ్బంది చేసి మమ్మల్ని సబ్ జైలు పంపించండి. 14 రోజుల పాటు మేము ఎప్పుడు అనుభవించిన జీవితం అనిపించామండి. మేము రైతులమండి, సామాన్య రైతులమండి. మాకు మొక్క పెంచడం తెలుసండి, చిన్న వ్యాపారం చేసుకుని పడడం తెలుసండి, మాకు ఉద్యమాలు తెలవండి, ఏమీ తెలవండి. కానీ మమ్మల్ని ఎన్ని రకాల హింసలకు బాధ చేశారంటే ఎన్ని కుటుంబ పరంగా బాధలు పడ్డామండి. మీ వ్యవసాయం చేసే భూమిలో మేము ఎంతగా అభిమానించి మా నాన్నగారిని కోల్పోయామండి. మా వ్యవసాయ భూమిలో ఒక ట్యాంకీ కట్టుకుంటే ట్యాంకీ కుళ్ళి మా నాన్నగారి కాళ్ళ మీద పడి 2 కాళ్ళు విడిపోయి 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగిందండి. మా బాధలు ఎవరికి పట్టలేదండి, రెవెన్యూ వారికి పట్టలేదండి. మా రెవెన్యూ వారిలో ఒక్కడైనా శ్రద్ధగా మా దాన్ని ఆలకించుంటే మా పరిస్థితి ఇక్కడ దాకొచ్చేవాళ్ళు కదండి. మా గురించి పోరాడతా పవన్ కళ్యాణ్ గురి శ్రమ కలిగించేటండి. మమ్మల్ని ఎందుకో రాని పురుగుల్లాగా తీసి పక్కన పెట్టి మా భూములు బలవంతంగా లాక్కొని వాళ్ళ అజమాయిషీలో వాళ్ళకి కావలసిన వాళ్ళకి సపోర్ట్ చేశారే కానీ రైతులను గుర్తించలేదండి. మేము ఉద్యమం చేస్తూ మా హక్కుల కోసం మేము పోరాడుతున్నా కానీ మమ్మల్ని విలువలేకనం చేశారండి. మేము ఇన్నాళ్ళు కూడా మేము ఏ ఉద్యమం చేసినా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఏ సపోర్ట్ ఇవ్వలేదండి. మాకు కేవలం జన సైనికులు వచ్చాకే నాకు మాట్లాడుతుంటే కాళ్ళు తడబడుతున్నాయండి, చేతులు తడబడుతున్నాయండి. ఎందుకంటే మాకు జరిగిన బాధ అటువంటిది. జన సైనికులు వచ్చి మాకు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో రాజకీయంగా మా మీద కక్ష పెంచుకున్నారండి. జన సైనికులకు సపోర్ట్ ఇవ్వగానే శివరామకృష్ణ గారు, మరీ శివరామకృష్ణ గారు, బండిరెడ్డి రామకృష్ణ గారు, రాము గారు, అలాగే చిమట రవివర్మ గారు, వీళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్కి ఎప్పుడైతే నిలబెట్టారో మాకు ఆటోమేటిక్గా మాకు ధైర్యం వచ్చిందండి. అదే ధైర్యంతో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగ్రామంలో నానా రకాల ఇబ్బందులకు గురి చేశారు. మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారండి. మేము భయాన్ని ఎప్పుడు కోల్పోలేదండి, ధైర్యంగానే ఉన్నాం. ఎందుకంటే మాకు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఉన్నారండి, మరీ శివరామకృష్ణ గారు, మా అన్నయ్య గారు మాకు పరిచయం చేశారండి. మేము ఆయన దగ్గరికి వెళ్ళాలని మాకు ఆయనకి ఇచ్చిన భరోసా ఎటువంటిదంటే పుట్టాక మేము చూడలేదండి. నిజంగా ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతో ఆ రకమైనటువంటి ఫీలింగ్ కలిగిందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు ధైర్యం వచ్చిందండి. నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారు మా సమస్య నుంచి బయట వేస్తారని మేము హృదయపూర్వకంగా నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.